హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్కి ఉచిత మొబైల్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తానన్నారు. సో ఏ మొబైల్స్ ఇస్తారు, వాటితో ఏ పనులు చేపిస్తారు అనేది డీటెయిల్స్ చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది నేను చేస్తున్నాను. ఈ వీడియోను ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే వీడియో కన్నా నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్లో తెలుసుకోవచ్చు. సో మనకి ఆంధ్రప్రదేశ్లో గ్రామ వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాగానే ఫస్ట్ గ్రామ వాలంటీర్ని నియమించారు. ప్రతి 50 ఏళ్లకు ఒక గ్రామ వాలంటీర్ ఉంటారు. ఆ 50 ఏళ్లకు సంబంధించిన డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉండాలి. వాళ్లకు ఏ ప్రాబ్లం వచ్చినా సో వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ అనేవి అందజేయాల్సిన బాధ్యత అనేది వాలంటీర్స్కి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో అందులో భాగంగా ఇప్పుడు ఏంటంటే రెడ్మీ 8A మొబైల్స్కు మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏంటంటే వాలంటీర్స్కి స్మార్ట్ మొబైల్స్ ఇస్తామని చెప్పి చెప్పారు. సో ఏ మొబైల్స్ ఇస్తారు అనేది తెలియదు. రెడ్మీ 8A మొబైల్స్ అయితే ఇవ్వనున్నారు. సో దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 7000 రూపీస్ వరకు ఉంది. రివర్స్ స్టేరింగ్ ద్వారా గవర్నమెంట్స్ అయితే ఈ మొబైల్స్ అయితే కొనింది. అన్ని జిల్లాలకు అన్ని మండలాలకు త్వరలోనే ఈ మొబైల్స్ అనేది సెండ్ చేస్తారు. సో దీంట్లో ఏంటంటే 50 ఏళ్లకు సంబంధించిన పూర్తి డేటా అనేది వాళ్లకు ఒక యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్లో పూర్తి డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి ఆ 50 ఏళ్లకు చెందిన సమాచారం అయితే దీంట్లో ఎంటర్ చేయాలి. అలాగే మనకు ఫిబ్రవరి 1 నుంచి ఈ పెన్షన్స్ అనేది హోమ్ డెలివరీ చేస్తామన్నారు. సో వాళ్లకు ఆ పెన్షన్స్ తీసుకున్నప్పుడు ఒక బయోమెట్రిక్ డివైస్ అయితే ఆల్రెడీ వాళ్లకు ఇచ్చారు. సో ఆ బయోమెట్రిక్ డివైస్ దీనికి కనెక్ట్ చేసి ఎవరికైతే పెన్షన్ ఇస్తారో డైరెక్ట్గా వారి ఇంటికి వెళ్ళి ఆ బయోమెట్రిక్ డివైస్తో వాళ్ళ వేలు ముద్ర తీసుకొని బయోమెట్రిక్ డివైస్తో పెన్షన్ డైరెక్ట్గా వాలంటీర్స్ అందజేస్తారు. సో అలాగే ఎవరైనా కొత్తగా అప్లై చేయాలనుకున్నా లేకుంటే డేటా డిలీట్ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా కూడా మనకి ఇంకా స్మార్ట్ వర్డ్స్ నుంచి వాలంటీర్స్ అయితే కండక్ట్ చేసి ఆ ప్రాసెస్ మొత్తం చేస్తారు. దీనికైతే కనుక 12 MP బ్యాక్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. సో రెడ్మీ 8 మొబైల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 6500 నుంచి 7000 వరకు ఉంటుంది. బట్ గవర్నమెంట్ ఎంత కొనిందో తెలియదు. సో ఇక మీదట ఏంటంటే ప్రతి వాలంటీర్కి ఈ మొబైల్స్ అయితే ఇస్తారు. సో మీకు ఏ డేటా కావాలనుకున్నా, మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి రెక్టిఫై చేయించుకోవాలన్నా కూడా వాలంటీర్స్ అయితే మీ ఇంటికి వచ్చి డైరెక్ట్గా మీ డేటా అనేది దీంట్లో ఎంటర్ చేస్తారు. సో మనకు ఫిబ్రవరి 1 నుంచి అందరి చేతిలో అయితే మొబైల్స్ వస్తాయి వాలంటీర్స్కి. వాలంటీర్స్ ఇక మీదట అయితే రేషన్ కూడా మనకు హోమ్ డెలివరీ చేస్తామన్నారు. బట్ అన్ని జిల్లాలకైతే ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. మనకు శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేస్తున్నారు. సో అన్ని జిల్లాలకు ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారనేది తెలియదు. రేషన్ ఇచ్చినప్పుడు కూడా కంపల్సరీ మనం బయోమెట్రిక్ వేయాలి. కాబట్టి ఆ బయోమెట్రిక్ డివైస్తోనే సో రేషన్ ఒకవేళ హోమ్ డెలివరీ చేస్తే దీంట్లోనే బయోమెట్రిక్ తీసుకొని రేషన్ అనేది డెలివరీ చేస్తారు. సో మనకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారమే మొబైల్స్ అయితే తొందరలోనే అందరూ వాలంటీర్స్కి అందుతాయి. సో వాలంటీర్స్కి మొబైల్స్ వచ్చిన తర్వాత మనకు సో పెన్షన్ కానివ్వండి, మనకి ఏమైనా స్కీమ్స్ కానివ్వండి, అప్డేట్ కానివ్వండి, అక్కడే వాళ్ళు మీ ఇంటికి వచ్చి చెక్ చేసి చెప్తారు. ఇప్పుడైతే చాలామంది దగ్గర మొబైల్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఇంకా కొంతమంది మొబైల్స్ లేని వాళ్ళకైనా అందరికీ మొబైల్స్ ఇస్తారు. సో ఈ డీటెయిల్స్ చెప్పడానికే నేను ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.